తమ్ముడు లే చదువుకో, చెప్తుంది నీకేరా, లే చదువుకో. నువ్వు చదువుకోవచ్చుగా. అయితే లేవా? అబ్బా పడుకోని, నాకు అన్ని వచ్చు. ఏంటి క్వశ్చన్స్ అన్ని వచ్చా? అక్క రావాల్సింది క్వశ్చన్స్ కాదే, ఆన్సర్సే. అబ్బా అవే లేరా, ముందు లేస్తావా లేవా? చదువుతావా చదవా? లే అక్క, ఏడ్చేటప్పుడు సౌండ్ ఎందుకు వస్తుంది? నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, కాస్త సౌండ్ లేకుండా ఏడవచ్చుగా. కొట్టింది కాక, ఇంకా ఇదొకటి అక్క చెప్పద్దక్క, ప్లీజ్ అక్క. చెప్తాను. ఏమని? లేవట్లేదనా చదవట్లేదనా? లేచి చదవట్లేదని. వద్దక్క, లేచి చదువుతున్నానని చెప్పక్క. చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చదువుతున్నానని చెప్పకపోతే మళ్ళీ కొడతాను. అయినా చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తావా? చెప్పావనుకో, మళ్ళీ కొడతాను. అక్క చెప్పొద్దక్క, ప్లీజ్ అక్క. అక్క చెప్పొద్దక్క, ప్లీజ్. చెప్తే నా సంగతి తెలుసుగా. అన్నయ్య ఈ మ్యాథ్ సమ్స్ చేసి పెట్టు. ఏసమన్నా? బిందు లే, ఎక్కడా నీ డౌట్? అన్ని డౌట్సే, అసలు మ్యాథ్స్ డౌట్స్. చెప్తా లే. చెప్పక్కర్లేదు, చేసి పెట్టేరా. నేను చెప్తే నీ డౌట్స్ ఎలా తీరుతాయి? పర్వాలేదు, ఆ నోట్బుక్ లో చేసి పెట్టేరా. నీ డౌట్ క్లియర్ చేసుకోవా? క్లియర్ గా చేసి పెట్టేరా. అందుకే క్లియర్ చేసుకో. చేసి పెట్టరా అని ఆ రోజు చూపించాలి. అరే చెప్పేది నీకు కదా, నేను చేస్తే నీకెలా వస్తాయి? అందుకే లే, లేట్ చేసుకో, చెప్తాను. అయితే చేయవా? చేయను. నిజంగానే చేయవా? నిజంగానే చేయను. ఎలా చేయవో నేను చూస్తాను. డాడీ పిలు, వచ్చిన తర్వాత నేను చెప్తాను. చెప్పుకో డాడీ. ఏమా? చూడండి డాడీ, మ్యాథ్స్ డౌట్స్ చెప్పమంటే చెప్పట్లేదు. ఎరా చెప్పమని అడుగుతుంది కదా, చెప్పొచ్చు కదా. అది కాదన్న, అది అది నోరు మూసుకొని చెప్పరా. చేసి చూపించమంటుంది. చేసి చూపించు. నన్ను చేయమంటుంది. చెప్పింది చేయరా. అది కాదన్న. చూసారా డాడీ, మీతో ఎలా ఆర్గ్యూ చేస్తున్నాడు. అవునవును, ఎరా నాతోనే ఆర్గ్యూ చేస్తావా? ఏంటన్నా చెప్పింది వినకుండా ఎలా కొడతారు? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నీ ముందు దాని డౌట్ క్లియర్ చేయి. చేయకపోతే చెప్పమ్మా. చూసావరా అన్నయ్య, ఇప్పటికైనా తెలిసిందా? నన్ను లెక్క చేయకున్నా, నాకు లెక్కలు చేయకున్నా నేను ఇలాగ తలుస్తాను. జాగ్రత్త. అలవాటు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అది సంగతి. నా జేబులో డబ్బులు అప్పుడప్పుడు మిస్ అయిపోతున్నాయంటే నాకు నేనే ఖర్చు పెట్టుకున్నానేమో అనుకున్నాను. ఇదంతా నీ పని అన్నమాట. అవును ఇది చేసినప్పుడు ఎంత ధైర్యంగా ఒప్పుకున్నారో తెలుసా? తప్పు అని తెలిసిన తర్వాత తప్పు నొప్పుకోవడం తప్పు కాదుగా. నేను నీ కడుపును కదమ్మా. మాటకు మాత్రం తక్కువ లేదు, ముద్ర మాటలు నువ్వు ముద్రలేదావా? ఒరే ఆఖరిసారి చెప్తున్నాను, ఇంకెప్పుడైనా ఇటువంటి ఏదో పని చేసామంటే నిన్ను రెండు 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 దెబ్బలతో కదా పీకలోకి చంపేస్తాను.
కదవా అర్థమైందా ఎందుకురా అన్ని దెబ్బలు తిన్నావు మరేం చేయను నన్ను అడిగితే నేనిచ్చేదాన్ని కదా నాన్న నిన్న నిన్ను అడిగితే లేవన్నావుగా లేవు కాని నీ నాన్న జేబు నుంచి తీసిచ్చేదానిగా నేను చేసింది అదేగా నువ్వు అలాంటి పనులు చేయకూడదు నాన్న అయితే నువ్వే తీసివు తప్పు అలా అనకూడదు నాన్న బాగా చదువుకోవాలి సరేనా చదువుకో మరి చెప్పు మరి నేను చెప్పలేననేగా నన్ను చెప్పమంటున్నావు ఒరే చదువు లేకపోయినా చదువు విలువ తెలిసిందాన్ని నువ్వైనా బాగా చదివి బాగుపడరా నాన్న ఆ తర్వాత చదవాలన్నా చదవలేవు నువ్వు బాగా చదివి పెద్ద పేరు తెచ్చుకోవాలి నువ్వంత పెద్ద పేరు తెచ్చుకోవాలని నిన్ను పెద్ద స్కూల్లో జాయిన్ చేసింది చదువుకుంటావా అలాగే వెళ్ళి చదువుకో నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా మన తెలుగుని మనం మర్చిపోతున్నాం తెలుగు వాడెప్పుడు తెలివి గలవాడేరా ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ ని అన్నారు మన రాయ్ప్రోల్ సుబ్బారావు గారని తెలియక రాశారులే నాకు తెలుసులేండి తేనె లాంటి మాధుర్యం తెలుగు భాష తీయదనం అది తెలుగంటే అలాంటి తెలుగులో నువ్వు పూరంటే నేను తట్టుకోలేను నో నేను తట్టుకోలేను ఏమిట్రా దొంగ చూపులువా అంతేకాదురా తెలుగు తల్లి తేటందెనపు తీయందెనపు సుమగంధాలు తెలుగు నాట గుబాళించాలి ఆ వాక్య నిర్మాణం ఏంటి బాబు గుబాళించాలంటే చాలు ఒత్తు పెట్టకర్లా మీరేం నాకు చెప్పక్కర్లేదు కాస్త నోరు మూసుకోండి వీడికి రెండు ముక్కలు తెలుగు నేర్పించండి తెలుగుని బ్రతికించండి ఓకే అలాగే కెన్ ఐ మేక్ ఎ మూవ్ షూర్ షూర్ ఆ పుస్తకం ఏంటి ఇవరా ఇదేంటి మీ అమ్మ ఘాటుగా తెలుగు అని ఘోషిస్తుంటే ఇంగ్లీష్ తెరిచావు సర్లే ఏదన్నా చదివే బాగా చదువు అత్యవసర మార్కుల కోసం పుస్తకాలు ముందేసుకొని అంతలా చదువుతున్న బిల్డప్ ఇవ్వక్కర్లేదు స్కూల్ టైం అవుతుంది వెళ్ళు వెళ్ళు అలాగే అన్నా ఆహా పుస్తకం ముందున్నప్పుడు ఏ పని చెప్పినా ఎంత సిన్సియర్ గా వింటావురా ఇంకెందుకులే బయలుదేరా చూసావోయ్ వాడి స్పీడు నాన్నగారు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చేయండి నాన్నగారు నాన్నగారు మార్కులు మార్కులు టైం లేదు త్వరగా చేయండి నాన్నగారు నాన్నగారు మార్కులు మార్కులు నాన్నగారు టైం అయిపోతుంది స్కూల్ కి టైం కి వెళ్ళాలి ప్రేయర్ కి ముందే వెళ్ళకపోతే నీళ్ళని చేస్తారు చూసి పెట్టండి ఇంకా సంతకం పెట్టలేదురా టైం అయిపోతుందని ముందే చెప్పేశానమ్మా థ్యాంక్ యూ నాన్నగారు థ్యాంక్ యూ అమ్మా అలాగే నేను చేస్తానులే ఓకే ఓకే నాన్నగారు టైం లేదు త్వరగా సంతకం పెట్టండి ఎలా వచ్చాయమ్మా బాగా వచ్చాయమ్మా మార్కులు చూసి పెట్టండి నాన్నగారు పర్వాలేదులేరా బాగా చదువుకో మంచి మార్కులు తెచ్చుకో అలాగే నాన్న బాయ్ అమ్మా బాయ్ అమ్మా చంపేస్తానదవా ఇదిగో నువ్వు సరిగ్గా చదవకుండా ఇటువంటి చెత్త మార్కులు తెచ్చుకుంటే రేపు పొద్దున మూట్ల నమ్మవలసి వస్తుంది లేదంటే కత్తిరి కత్తిరి జేబులు కట్టించవలసి వస్తుంది చదువుతాండి ఆడేదో ఆలస్యం అవుతున్నట్టున్నాడుగా ఆ సంతకాలు ఏవో పెట్టండి పెడతానే పెట్టక చేస్తానా నా కర్మ కాలం ఇదిగో తగలడు ఎలా అన్నింట్లోనూ సున్నాలే వచ్చాయి ఎదవకి పోన్లేండి అతి తెలివితేటలు నాకు తెలియవనుకోకు ఆఖరి నిమిషంలో ఇలా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించుకోవడం బాగా అలవాటైపోయింది ఏమిట్రా నీకు అంత హడావుడి టైం అయిపోయిందమ్మా నిన్నెందుకు సంతకం పెట్టించుకోలేదు మీటింగ్ వెళ్తున్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని అయ్యో బాగా గుర్తు చేసావురా నేను మీటింగ్ సంగతే మర్చిపోయాను అన్నట్టు
నీకు కూడా మీటింగ్లు ఉంటాయా? అమ్మో, అమ్మకు మా మీటింగ్ సంగతి తెలిసిందా ఏంటి? ఏంటి వాడు ఎలా ఉన్నాడు? చందు, డల్గా ఉన్నావేంట్రా? ఏం లేదు. అమ్మో, మన పెద్దవాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళురా. ఈ సంగతి నీకు ఎప్పుడు తెలిసిందిరా? ఈరోజే. మన రిపోర్ట్ కార్డ్స్ మీద లాస్ట్ మినిట్ సంతకాల గురించి తెలిసిపోయింది. మన మీటింగ్ సంగతి కూడా తెలిసిపోయినట్టుంది. ఏమో అలా అనిపిస్తోంది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా మనకంటే మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళని? ఒప్పుకుంటాను. అరే చందు, ఈరోజు తినడానికి ఏం తెచ్చావురా? తిన్నవే తెచ్చా. దెబ్బలు, నేను అవే తిన్నాను. అరే ఒక ముఖ్య గమనిక. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు మాస్టర్ మైండ్ క్విజ్ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ చేస్తారు. డియర్ స్టూడెంట్స్, విద్యార్థుల్లో ఐక్యూని, స్పోర్టివ్ స్పిరిట్ ని, గెలవాలన్న పట్టుదలని పెంచి వినోదాన్ని పంచే కార్యక్రమమే మాస్టర్ మైండ్స్. మన స్కూల్ తరఫున ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయమని టీవీ వాళ్ళు అడగడం జరిగింది. అది ఎప్పుడు ఉంటుందో త్వరలోనే వాళ్ళు మనకు తెలియజేస్తారు. ఈ ప్రెస్టీజియస్ కాంపిటీషన్ లో మన స్టూడెంట్స్ కూడా కొంతమంది పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. చందు అబ్సెంట్ టీచర్. ఎవరు ఎవరు అబ్సెంట్ చెప్పింది? ఏమో టీచర్, నేను మాత్రం ప్రెజెంట్ టీచర్. దీపక్? ఎస్ టీచర్. నేను నిజం చెప్పడం లేదు.
చెప్పను. ఎవరు ఎవరు ఆ మాట అంది? ఏ పనిలోనైనా విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చే వ్యక్తులు ఎప్పుడూ విజేతలు కాలేరు. థ్యాంక్ యూ నాన్నగారు. ఫైర్ స్టేషన్ కి నిప్పంటుకుంటే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. రైల్వే స్టేషన్ కి ఫోన్ చేయాలి. అదేం కాదు, ఇంకో ఫైర్ స్టేషన్ ఫోన్ చేయాలి. అదేం కాదు, హాస్పిటల్ కి ఫోన్ చేయాలి. డియర్ స్టూడెంట్స్, మీకు ఒకటి చెప్పాలి. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు, అలాగే నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు. లెసన్ చెప్పని చెప్పి మళ్ళీ? ఇది లెసన్ కాదు కదా, అయితే క్లాస్ తీసుకుంటున్నారా టీచర్? బై బాయ్. ఈ రోజుకి మ్యాజిక్ చెప్పనా? చెప్పండి. ఇది నేర్చుకుంటే గమ్మత్తులు చేయొచ్చు. చెప్పండి టీచర్, చెప్పండి. చెప్తాను చెప్తాను. ఈ గదిలో మనం ఉన్నాం కదా, ఏదో ఒకటి తలుచుకుని పక్క వాడికి చెప్పండి, ఈ విద్య వచ్చిన వాడు అది చెప్పగలడు. చెప్తాను చెప్తాను. ఆనంద్. ఎస్ టీచర్. ఇప్పుడు ఆనంద్ కి విద్య నేర్పించేశాను. ఇక్కడున్న ఏ వస్తువునైనా మీరు తలుచుకుంటే ఆనంద్ చెప్పగలడు. అందుకని ఆనందని బయటకు పంపించేసి మనం ఒకటి అనుకుందాం. ఆనంద్, నువ్వు బయటకు వెళ్ళు. సరే. బిందు, ఇలారా, ఇక్కడున్న ఏదో ఒక వస్తువుని అనుకో, దాన్ని అందరికీ చెప్పు, ఆనంద్ చెప్పేస్తాడు. ఎలా చెప్తాడు? చెప్తాడు అనుకో. అనుకున్నాను. అయితే బయట చెప్పు. ఆనంద్కి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? వినపడదు కదా. నువ్వు అనుకున్నది అందరికి చెప్పే, అప్పుడే ఆనంద్ చెప్పగలడా చెప్పలేడా అని అందరికి థ్రిల్లింగ్ గా ఉంటుంది. సరే, అయితే చెప్పేసి అనుకోనా? సరే, నీ ఇష్టం. ఇంకేదైనా అనుకో. పెన్? ఓకే. ఎవరు ఆనంద్ కి హెల్ప్ చేయకూడదు, సరేనా? ఆనంద్, ఆనంద్, బిందు నువ్వు వెళ్ళి కూర్చో. ఆనంద్, బిందు ఏమనుకుందో చెప్పగలవా? ఓ, చెప్పగలను. సరే చెప్పు. బెంచ్ కాదు, బ్యాగ్ కాదు, బుక్ కాదు, మరి టై కాదు, ఇంకేంటి, సీలింగ్ ఫ్యాన్ కాదు, ఆ కిటికి కాదు, గాజులు కాదు, బ్లాక్ బోర్డ్ కాదు, పెన్? ఎస్. బాయ్ చిల్లన్. బాయ్. చెప్తాను చెప్తాను, ఆగండి. ఏం లేదురా, చాలా సింపుల్. మనం ఏమనుకున్నామో దానికి ముందు బ్లాక్ గా ఉంది అడుగుతారన్నమాట. టీచర్ బ్లాక్ బోర్డ్ అడిగారు కదా, బ్లాక్ తర్వాతదే మనం అనుకున్నదన్నమాట. నాకు తెలుసు, నువ్వు సిక్సర్ కొడతావని. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. The best.
ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఈ పథకాన్ని రోజు రెండు పూట్ల మీ చేతిలోకి తీసుకుంటే కాని మీకు పొద్దుపోదా నాన్నగారు? అదంతేనమ్మా, ఈ స్పర్శ, ఆ జ్ఞాపకాలు. నాన్నగారు, ఇది బాధ కాదమ్మా, ఆ మధురానుభూతి తాలూకు తమ్మయం. ఆ తీపి జ్ఞాపకాల్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. అవి ఎన్నటికీ చెరిగిపోవు, మాసిపోవు. అవి అమృత క్షణాలు. గురువులకు గురువు రాధాకృష్ణన్ గారు ఏమన్నారో తెలుసా? నేను భారత రాష్ట్రపతిగా కంటే ఉపాధ్యాయుడిగా ఎక్కువ గర్వపడతానన్నారమ్మా. ఏంటి స్కూల్ విశేషాలు? ఏముంటాయి నాన్నగారు, ఏ మార్పు లేదు, అదే అలరి. చాలా కోపం వచ్చింది, మీరు చెప్పిన మాటలు గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నాను. ఇతరులను క్షమించడం అంటే మన ఆలోచనా ధోరణిలో ఉన్న పొరపాట్లను సవరించుకోవటమేనమ్మా. వాళ్ళు చదువు విషయంలో తప్ప అన్ని విషయాల్లో బాగున్నారు నాన్నగారు. అంటే ఆటల్లో పాటల్లో అన్నిట్లోనూ చాలా షార్ప్. చేసిన పనుల వల్ల ఎవరో గొప్పవాళ్ళు కారమ్మా, గొప్పవాళ్ళుగా ఎవరు పుట్టదమ్మా. మనం మౌలు చేసుకోవాలి, దానికి చాలా ఓపిక కావాలి. ఆ ఓపికే నాకు లేకపోతే ఈ అవార్డు నాకు వచ్చేదంటావా? టైం తీసుకున్నా, నా ప్రయత్నం మాత్రం మానను. వాళ్ళని మార్చగల శక్తి నాకుంది. సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటూ వస్తుందమ్మా. అన్నట్టు ఈ వారం మార్గదర్శి ఎవరమ్మా? చూస్తున్నాను నాన్నగారు. అమ్మా, 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 చిన్న డౌట్. అమ్మా. ఏంట్రా? చిన్న డౌట్. అక్కనడుగు వెళ్ళు. కథ అప్పుడే అయిపోయింది, కథే కదల్లేదు. అమ్మా, వారం రోజులు సీరియల్ చూడకపోయినా కథ ఎక్కడికి పోదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అదేంటో చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా, వీక్నెస్ అయిపోయింది. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి? సమ్స్ డౌట్ అనే నడుగు, వాడు చెప్పడు. ఏమో అమ్మా. ఆగో, అమ్మో, కథ ఎక్కడికి వెళ్తుందో ఏమో. బిందు మాట్లాడుకో.
మాట్లాడాలనుకుంటే బ్రేక్ లోనే మాట్లాడు. అది కాదమ్మా. మాట్లాడకన్నానా? బ్రేక్ లో అని చెప్పానా? అసలు బ్రేక్లు ఇచ్చేది ఎందుకు? మధ్యలో పండు చక్క పెట్టుకోవడానికే. ఎలా ఉండదు నా సినిమా? ఆ ఎలా ఉంటావేంటి? నా బొంద చండాలంగా ఉంటాను. అయ్యో నేను రేపు వెళ్దాం అనుకుంటున్నానే. వద్దదు నా, వెళ్ళదు. వెళ్ళను. నువ్వు చెప్పాక ఇంకెలా వెళ్తాను? అంతే అంతే. ఈ మధ్య సినిమాలే అలా తగలడుతున్నాయి. ఏంటో a traveler from an attitude land. Hello. Chala mancha organization. Enta baga satkarincharo. Ee madhya kalamlo ilante satkaram andukoledante hati seyati kadanukondi. Okay, okay. Anyhow, thanks. Daniki badaluga మా ఆర్గనైజేషన్ తరపున త్వరలో మీరు సన్మానం అందుకోబోతున్నారు. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఇవాళ నేను మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ కూడా నేను మీకు లెసన్ చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి టీచర్లు అంటే ఇష్టం? మేడం, మీకు మాస్టర్ మైండ్స్ పోర్టల్ గురించి తెలుసు కదా, దానిలో పాల్గొనమని ఈ సర్క్యులర్. మన క్లాస్ లో ఎవరి పేర్లు ఇద్దాం? ఏబిసిడీల పేర్లు ఇద్దాం. ఇంకేం మాట్లాడకండి, మార్పులేం జరగవు. మీరు గెలుస్తున్నారు అంతే. ఎలా గెలుస్తాం? అసలు ఎలా గెలవగలం? అదే అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? బాగా చదివి ప్రిపేర్ అవ్వండి. ఓకే, కొంతమంది టీచర్లు క్లాస్ తీసుకుంటే పిల్లలు గోల గోల చేస్తారు. అదే నా క్లాస్ అనుకో, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. ఎందుకని అడగవి? ఏదైనా పిల్లలకు చెప్పే విధంగా చెప్తే వినే విధంగా వింటారు. మనం పిల్లలనైతే మహాత్ములు చేయలేంగా. ఐడియా తట్టిందా? లేదురా. ఏం చెప్దాం? ఏమీ చేయలేం. అయితే తప్పదా? తప్పేటట్టు లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ? పోదాం పదండి. అందరిలో ఏదో చిన్న అనుమానం కనిపిస్తోంది. ఏమిటి బాలసుబ్రహ్మణ్యం ఇంత మీసాలు పెట్టుకొచ్చాడని? ఏమీ లేదండి, మరో సినిమా, అందులో పౌరాణిక సినిమా, పౌరాణిక పాత్ర ధరిస్తున్నాను కాబట్టి మీసం పెంచుకోవాల్సి వచ్చింది.
ఆ సినిమాకి ఇంకా షూటింగ్ చేయాలి కాబట్టి మధ్యలో తీసివేయడం కుదరదు కాబట్టి ఈ మిషన్తోనే పిల్లల మధ్యకు వచ్చాను. మీరేమి జడుచుకోకండి, మీరేమి జడుచుకోకండి, మీరు కూడా ఏమి జడుచుకోకండి. స్వాగతం, శుభ స్వాగతం, వెల్కమ్. మీరెంతో మెచ్చిన, మీకెంతో నచ్చిన ఈ మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ హార్టీ వెల్కమ్. మా సండేలను ఫండేస్ చేస్తున్నారని, మా దిల్సిని థ్రిల్స్ చేస్తున్నారని ఎంతో మంది ఎంతో ఇదిగా మాకు ఉత్తరాలు రాస్తున్నారు. మాకు ఎంతో ఇదిగా ఉంది. ఆ ఇదిని కాపాడుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తామని మేము అంతే ఇదిగా మీకు హామీ ఇస్తున్నాం. నవ్వు, నవ్వించు, దాన్ని అందరికీ పంచు, అది మీ ఆయుర్దాయాన్ని పెంచు. థ్యాంక్ యూ. ఈ కాన్సెప్ట్ ను మిక్స్ చేసి పిల్లల్లో మానసిక వికాసాన్ని, స్పోర్టివ్నెస్ ని పెంచే విధంగా దీన్ని రూపొందించడం, అది పిల్లల్లో తల్లిదండ్రుల్లో కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మా మాస్టర్ మైండ్స్ కార్యక్రమం వివరాలను గురించి మీకు మాటిమాటికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి వారం మీరు చూస్తూనే ఉన్నారు. అయినా కొత్తగా చూసేవాళ్ల కోసమని మరొకసారి, మామూలుగా అయితే ప్రతి కార్యక్రమంలో కూడా ఒకరు మరొకరితో తలపడతారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ మా కార్యక్రమంలో మాత్రం అలా కాదు. ముగ్గురు కానీ నలుగురు కానీ ఒక బృందంగా ఏర్పడవచ్చు, ఒక బృందం మరొక బృందంతో పోటీ పడవచ్చు, ఒక బృందం గెలవచ్చు, మరొక బృందం ఓడిపోవచ్చు. ఓడిపోయినా కూడా గెలవచ్చు, ఓటమి గెలుపుకు పునాది కదా. అదే ఇక్కడ అప్లై చేశాం, సక్సెస్ అయ్యాం. ఓడినా గెలవాలన్న పట్టుదలని, స్పోర్టివ్నెస్ ని పెంచి పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపుతున్నాం. నిజానికి పిల్లలంటే నాకు ఇష్టం, నేనంటే పిల్లలకిష్టం. ఎందుకో మీకు తెలుసు, బాలుణ్ణి కదా. అందుకనే ఏమాత్రం కల్మషం లేని, మల్లె పువ్వు లాంటి తెల్లటి హృదయాలున్నటువంటి ఈ చిన్నారి బాల బ్రహ్మలతోటి కాసేపైనా గడిపే అవకాశం నాకు సూత్రధారిగా ఈ కార్యక్రమంలో లభిస్తుందని ఈ కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నాను. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మనం వెళ్ళిపోదామా మరి? ఓకే బాయ్. అందుకే అర్జెంటుగా వెంటనే మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నౌ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దల్ని, అదే పిల్లల్ని పరిచయం చేసుకుందామా? ఇప్పుడు మీ అందరికీ పెద్దల్ని, అదే ఈ పిల్లల్ని పరిచయం చేస్తాను. పిల్లలు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. కాదు. ఎందుకని? నేను ఆనంద్ని. నేను బిందు. నేను చందు. నేను దీపక్ని. అందుకని ఐసిడి అన్నమాట. బాగుందో. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెం. రఘు, సురేంద్ర, కుమారి, లక్ష్మి, ఆల్ ద బెస్ట్ టు యు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలు. నేను అడిగింది మీ పేర్లయ్యా, మీ ఫేవరెట్స్ పేర్లు కాదు. నేను చెప్పేది నా పేర్లే. సరే సరే, కోపం ఎందుకు? ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, చప్పట్లు. గుడ్. అమ్మాయిలు తమరి పేర్లు చెప్పుకోండి. నీల, శ్వేత, హరిత, కుంకుమ. బాగుందిరా, చక్కగా ఉన్నాయమ్మా. వివిధ వర్ణాలతోటి చాలా కలర్ఫుల్ గా, టెక్నికలర్ గా ఉన్నాయి మీ పేర్లు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్. వెల్, ఈ కార్యక్రమంలో రూల్స్ గురించి చెప్పడం రూల్ కనుక నేను మరోసారి మీ అందరికీ చెప్తున్నాను. నేను ప్రశ్న అడుగుతాను, అడగంగానే తెలిసిన వాళ్ళు ఆ బోర్డు మీద మీ ముందున బజర్ను నొక్కాలి. బజర్ నొక్కిన తర్వాత ఎవరు ముందు నొక్కుతారో వాళ్ళు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. బజర్ నొక్కిన తర్వాత కూడా సమాధానం చెప్పలేకపోతే మార్కులు రావు, సరికదా? మైనస్ మార్కులు పడతాయి. అర్థమైందా పిల్లలు? అందుకని బాగా ఆలోచించుకుని ప్రశ్నను విని బజర్ నొక్కండి. ఓకే అబ్బాయిలు అమ్మాయిలు, కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న వదులుతున్నాను, రెడీ? చాలా సులభమైన ప్రశ్న. ధృతరాష్ట్రుడి తండ్రి పేరేమిటి? ఎస్ బి చెప్పు. వ్యాసుడు. కరెక్ట్. తర్వాతి ప్రశ్న జాగ్రత్తగా వినండి. అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఏ రాజు కొలువులో పనిచేశారు? ఎస్ ఏ చెప్పు. నర్తనశాల. అబ్బా తప్పు తల్లి. చెప్పు.
కాజు వెరీ గుడ్ బాబు ఏబిసిడీలు ఈ మధ్య మీరేమన్నా టీవీలో నర్తనశాల సినిమా చూశారా మరి ఆ సినిమాలో కూడా విరాటరాజు కొలువులోనే కదా పాండవులు అజ్ఞాతవాసంలో పనిచేశారు తెలిసి కూడా మీరు సరిగ్గా చెప్పలేదు కాబట్టి 10 మార్కులు మైనస్ హే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ మీరే అజ్ఞాతవాసంలో ఉన్నట్టు మొహాలు వేలాడేస్తారేమిటి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఎనీబడీ కెన్ స్కోర్ ఆల్ ది బెస్ట్ టు యూ చీర్ అప్ తర్వాతి ప్రశ్న శ్రావణ కుమారుడి కథ ఏ కాలం నాటిది ఏమిటి ఎవరికి తెలీదా సరే ఒక చిన్న క్లూ ఇస్తాను మహాభారత కాలం నాటిదా రామాయణ కాలం నాటిదా మహాభారత కాలం మళ్ళీ తప్పు చేశారయ్యా రామాయణ కాలం అమ్మ పిల్లలారా క్లూ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బజర్ నొక్కడమా అది కాకపోతే ఇది ఆడగాకపోతే మగ ఇలాంటి వాటికి మార్కులు ఇవ్వబడవమ్మా ఆహా అసలు మీ అందరికీ శ్రావణ కుమారుడి కథ తెలుసా వినండి చెబుతాను శ్రావణ కుమారుడి తల్లిదండ్రులు అంధులు వృద్ధులు వాళ్ల కోరిక మేరకు వాళ్లని ఒక కావడిలో ఎత్తుకుని తీర్థయాత్రలన్నీ చేస్తూ ఓ అడవిలో తల్లిదండ్రులకు దాహం వేస్తే కావిడి దించి ఓ నదిలో నీళ్లు ముంచుకోబోతుంటే ఆ శబ్దం విని వేటకు వచ్చినటువంటి దశరథుడు ఏదో జంతువు నీటికొచ్చిందని చెప్పి శబ్దభేది అస్త్రాన్ని ప్రయోగించడం ఆ అస్త్రం తగిలినటువంటి శ్రావణ కుమారుడు చనిపోవడం ఆ బాధలో ఆ తల్లిదండ్రులు దశరథుడికి శాపం పెట్టడం అదే రాముడి వియోగంతో దశరథుడు చచ్చిపోవడం అది కథ అది వేరే కథ ఇప్పుడు ఈ బ్యాచ్ కథ ఏమిటంటే మళ్ళీ -10 మార్క్స్ అందుకే చెప్పాను ప్రశ్న విన్న తర్వాత ఆచితూచి బజర్ నొక్కాలి అని డోంట్ వరీ లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ చూర్పణక ముక్కు చెవులు కోసింది ఎవరు ఎస్ లక్ష్మణుడు కరెక్ట్ తర్వాతి ప్రశ్న భారతరత్న బిరుదు పొందిన ప్రథమ మహిళ ఎవరు ఇందిరాగాంధీ వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాతి ప్రశ్న జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్ ఎవరిది లాగౌదు శాస్త్రి ఫ్యాంటాస్టిక్ బాగుంది తర్వాతి ప్రశ్న ఈ పక్క నుంచి వస్తున్న జవాబులు జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా జై హింద్ ఈ నినాదం ఎవరిది ఎస్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ గ్రూప్ ఏ వెనకబడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి తర్వాతి ప్రశ్న తాజ్ మహల్ ఏ నదీ తీరంలో ఉంది యమునా తీరం వెరీ గుడ్ గివ్ దెమ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంట్మెన్ ఇప్పుడు ఏ బృందానికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయో చూద్దాం బృందం బి 20 మార్కులు బృందం సి 20 మార్కులు గ్రూప్ బి 20 మార్క్స్ గ్రూప్ ఏ అన్ఫార్చునేట్లీ -20 మాకు మైనస్ మార్కులు చూపించడం ఇష్టం లేదు కనుక వాళ్ళ మార్కులు మేము 0గానే చూపిస్తాం అంతే ఇలా అల్లరి చేయకూడదు అల్లరి చేశారంటే నా కోపం వచ్చి ఏం చేస్తానో తెలుసా షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మైండ్ క్విజ్ ప్రోగ్రామ్ ఈనాటి విజేతల్ని మీకు నేను ప్రకటించే ముందు ఒక చిన్న మాట పోటీ అన్న తర్వాత గెలుపు ఓటమి రెండూ ఉంటాయి ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు కానీ
పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగానే ఎప్పుడూ ఉండరు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఓడిపోయిన వాళ్ళు పట్టుదలతో కృషి చేస్తే రేపు విజేతలుగా నిలవచ్చు. అలాగే ఇవాళ గెలిచిన వాళ్ళు విజయగర్వంతో ఊగిపోతూ కృషి చేయడం మానేస్తే రేపు ఓటమిని చవిచూడాల్సి కూడా రావచ్చు. కాబట్టి కృషి చేసి మంచి ఫలితాల్ని రాబట్టుకోవడమే మీరందరూ కూడా మనసులో పెట్టుకుని చేయాల్సినటువంటి పని. అయ్యా అమ్మా, ఇవాళ విజేతల్ని నేను మీకు ప్రకటిస్తున్నప్పుడు దయచేసి మీరు ప్రోత్సాహపూర్వకంగా చప్పట్టు కొట్టి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. టుడేస్ విన్నర్స్ ఆర్ బ్యాచ్ సి విత్ 120 మార్క్స్. ఈనాడు టీమ్ సి 120 మార్కులతో ముందంజ వేసింది, విజేతగా నిలబడింది. సో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అండ్ ఆఫ్ కోర్స్ బాలు, దే సక్సీడెడ్ టుడే. కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇవాళ టీం ఏ వాళ్ళకి మార్కులు రాకపోగా మైనస్ మార్కులు వచ్చాయి. అలా అల్లరి చేయకూడదు, ఇంతకు ముందే చెప్పాను పడిన గోడలు పడినట్టే ఉండవు, నవ్విన నాపచేను పండుతుంది అని. మీరు డిసప్పాయింట్ కాకండి, బాగా కృషి చేయండి, బాగా చదవండి 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 చదవండి. పుస్తకానికి మీరు తలవంచండి, ప్రపంచం మీకు తలవంచు. చాలా సంతోషంగా ఉంది మీకు ఈ విషయం చెప్పడానికి. మళ్ళీ వచ్చే ఆదివారం ఈ కార్యక్రమంలోనే కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బై బై. వెధవ, అంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తే దారుణమైన జవాబులు చెప్పడానికి సిగ్గులేదురా నీకు. అరే, రామాయణ మహాభారతాన్ని మిక్స్ చేస్తావా? ఏ ముద్ర మాట్లాడమే వెధవ, పౌరుషానికి తక్కువ లేదురా నీకు. పౌరుషం ఉన్నవాడు అయితే బాగా చదవాలరా. ఫోన్లేండి, చిన్నపిల్లాడు కదా, రేపు వాడికి అన్ని తెలుస్తాయి. నువ్వు నోర్వై, నువ్వు అలా వెనకేసుకురా బట్టే వాడు అలా వెనకబడిపోయాడు. వాడి వెనక తిరగడానికి సిగ్గులేదు. ఆ మగ్గాడిదలతో అడ్డగాడిదలా తిరుగుతున్నా, వాళ్ళతో తిరిగామంటే కాళ్ళు ఎరగొడతాను. భారత జడ్డంటే నీకు ఏమైందమ్మా? భయం లేకుండా పోతోంది, మళ్ళీ తలెత్తుతావా? ఎంత ధైర్యం నీకు! నువ్వేట్రా నడుమి, భయం లేకుండా పోతుంది రోజు రోజుకి. నిన్ను గారిని తన్నా తన్నా సిగ్గులేదురా నీకు? ఆ లుక్కేంట్రా, అసలు నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావురా? నీకు తోడు ఆ ముగ్గురు, ఆ ముగ్గురు వల్ల నువ్వు పడే పత్రం, నీ వల్ల ఆ ముగ్గురు పడే పత్రం నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకోసారి ఇలా చేసే ఉంటే నిన్ను తాత వచ్చేస్తా, అర్థమైందా? ఆ గంగిరే తూపునట్టు తలవపడం కాదురా, ఇంకోసారి ఇలా జరిగితే జరగదు. అప్పుడేం చేయాలి? గెలిచేలా చదవాలి. మరి గెలుస్తావా? ఈసారి గెలుస్తాండి. ఈసారి గెలుస్తాండి. ఫీడ్బ్యాక్ ఎలా మద్దతు అంటే చూడు, చెప్పేస్తా నేను. లోపల ఏం చేస్తున్నావురా? మీటింగులు పెడుతున్నావా? రారా, రమ్మంటుంటే. నీకు ఆటలు డాన్సులు ఎక్కువైపోయాయి, చదువు అంటే బొత్తిగా శ్రద్ధ లేకుండా పోయింది. ఈ పోటీ ప్రపంచంలో ఎలా అడ్జస్ట్ అవుతావురా? చదువు లేకపోతే మీటింగులకి ఎవ్వరూ పిలవరు, సన్మానాలు ఎవ్వరూ చెయ్యరు. నాలాగా చేయించుకోవాల్సిందే. ఏరా, అర్థమైందా? ఏమర్థమైందిరా? అలాగే డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకోవచ్చని దానికి బోల్డ్ అంత వర్కౌట్ చేయాలి. బోల్డ్ అనే తెలివితేటలు ఉండాలి. నువ్వెళ్ళు, నువ్వెళ్ళి చదువుకో. మొన్న నాకు సన్మానం చేశారు కదా, వాళ్ళకి ఈ రోజు మా సంస్థ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి, వెళ్తున్నాను, బాయ్. Thank you.
అలా చిన్నపిల్లల్లా ఏడవచ్చా? మరి మేము చిన్నపిల్లలం కాదా? సరే అయితే ఏడవండి. అది అలా ఉండాలి. గుడ్, వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా, వెక్కిరిస్తున్నారా? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అలా వెక్కిరించకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? ఇలా అందరిలోనూ షేమ్ కాకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? అప్పుడే వాళ్ళలో పోటీతత్వం పెరుగుతుంది సార్. ఈసారి పోటీల్లో వాళ్ళు గట్టిగా కృషి చేస్తారు, గెలిచి తీరుతారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్పగలను సార్. ఈ ప్రపంచంలో ఓటం మెరుగని విజేతలు లేరు. జయాపజయాల కలయికే జీవితం. కన్నీళ్లు దుఃఖాన్ని తగ్గించినట్టుగా ఈ సమన్వయ భావం ఓటంలో ఊరటనిస్తుంది. మీరు నాకు కూడా పాఠాలు చెప్తుంటారా? ఐమ్ సారీ సార్. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్. వాళ్ళెందుకు గెలుస్తారనిపిస్తుంది. వద్దదు, వాళ్ళు మార్జిన్లో ఓడిపోలేదు, చాలా దారుణంగా ఓడిపోయారు. స్కూల్ పరువు పోయింది. ఈసారి మళ్ళీ ఇది రిపీట్ అయితే స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకని పంతానికి పోయి రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ కాదు సార్, ప్లీజ్. దయచేసి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. అది కాదు సార్, ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. రే, ఆ బోర్డు మీద ఏంట్రా? ఏమో నాకు తెలీదు. ఏబిసిడిలు మీ పేర్లు నోటీస్ బోర్డు మీద పెట్టారు, చూసుకున్నారా? రే, మన పేర్లు ఏంటా నోటీస్ బోర్డు లో ఉన్నాయంట? వెళ్ళి టీచర్ ని కనుక్కుందామా? పదండి. మళ్ళీ అవమానపడే ప్రశ్నే లేదు, రాదు. మీరు బాగా చదువుతున్నారు నాకు తెలుసు. మీకే ప్రైజెస్ వస్తాయి, ఓకేనా? మీరే గెలుస్తారు, సరేనా? విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి జీవితంలో మరో అవకాశం ఉంటుంది. అది మీకిప్పుడు అర్థం కాదు. అది మీకు అర్థం అవడానికే మళ్ళీ మీ పేర్లిచ్చాను. తెలుసు. అరే, టీచర్ మళ్ళీ మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? నాకేదో చెప్పినట్టు నన్ను అడుగుతావేంట్రా? అది సరే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? మళ్ళీ ఓడిపోదాం. అసలు ఓడిపోవాలని టీచర్ ఇలా చేసిందా? ఓడిపోతే టీచర్ కేం వస్తుంది? ప్రిన్సిపాల్ నుంచి తిట్లు పడతాయి. మరి మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? ఏమో, నాతో ఏమీ చెప్పలేదురా. అవన్నీ తర్వాత, ముందు మనం ఏం చేయాలో ఆలోచించండి. ఐడియా? చెప్పను, రాత్రికి ఆలోచిస్తా. మీరు ఆలోచించండి, నిద్రపోకూడదు. బాగా ఆలోచించి గాని మనం నిద్రపోకూడదు. Thank you.
త్వరగా నిద్రపోవాలి, లేకపోతే సన్మాన సభలో కునికిపాట్లు పడాల్సి వస్తుంది. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్, గుడ్ నైట్. వాడెప్పుడో నిద్రపోయాడు, నిద్రపొమ్మని వేరే జోల పడక్కర్లేదు. బాలుగారు ఇల్లు ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళిన తర్వాత దాని అవతలే వాళ్ళ ఇల్లు. థ్యాంక్స్ అంకిల్. ఆయన ఇంటి ముందే నిలబడి ఆయన ఇల్లే అడుగుతున్నారు, ఇదే ఇల్లు. థ్యాంక్స్ అంకుల్. ఇంకో ప్రశ్న చూద్దాం. సామజవర గమన
తామజవరగమన సాధు హృత్సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. పాట మీకు బాగా నచ్చిందా లేక నచ్చలేదా? అది కాదయ్యా, నేను ప్రశ్న పూర్తిగా అడిగిన తర్వాత నువ్వు బజర్ నొక్కాలి. సరే, ముందుగా నొక్కేశావు కాబట్టి నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఓకే. సామజవరగమన అన్న కీర్తన రాసిందెవరు? ఏ అన్నమయ్య, ఈ క్షేత్రయ్య, సి త్యాగయ్య, డి వేటూరి? త్యాగయ్య. కరెక్ట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అప్లాస్. మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు వేటూరు సుందరామూర్తి గారు. నిజం, నిజమే అయింది. నిన్నటి దాకా ఘోరంగా పరాజయం పాలైనటువంటి ఏబిసిడీలు ఈరోజు పట్టుదలతో, కృషితో, దీక్షతో పట్టువదలని విక్రమార్కుల్లాగా గెలిచారు. ఈ గెలుపు మాదని నిరూపించుకున్నారు లేడీస్ అండ్ జెంట్మెన్. ఈనాటి ఏకపక్ష విజేతలు ఏబిసిడి విత్ 200 మార్క్స్. లేడీస్ అండ్ జెంట్మెన్, మీ ప్రోత్సాహపూర్వక హర్షధ్వానాలు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. గొప్ప లక్ష్యం సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడమే నేరం. అవును టీచర్, చాలా బాగా చెప్పారు టీచర్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ వసుంధరా. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అబ్బో, చప్పట్లు భలే బాగున్నాయి రా. బట్టల్లా బాగున్నాయి.
ఇంకా నాకు ఆ చెప్పట్లే వినిపిస్తున్నాయిరా. నాకైతే గాల్లో తేలుతున్నట్టుంది. ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఇది ఇలాగే ఉండాలంటే అమ్మో అది చాలా కష్టం. మేడం మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఈరోజు అయిపోయింది. ముందే చెప్పాను, చెప్పినా వినలేదు. ఏమిటిదంతా? లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో దాన్ని సాధించడానికి మనం ఎన్నుకునే మార్గం కూడా అంతే సమున్నతంగా ఉండాలి.
ఈ మాటలన్నీ నేను కాదు ఆ మహానుభావుడు. మీరు తలదించుకోవడం కాదు, స్కూలే తలెత్తుకోలేకపోతుంది. అసలు ఎందుకులా జరిగింది? ఏం చెప్పగలరు? ఏమీ చెప్పలేరు, నాకు తెలుసు కదా. ఇంకేం చెప్పకండి, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. బయటికి వెళ్ళాలని అర్థం కావట్లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవుతుందమ్మా? కాదు, అర్థం కాదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఇంకా అర్థం కాకపోతే ఇంకేం చెప్పను? చెప్పిన అర్థం కాదు, ఇంకా చెప్పను. కొంచెం వివరంగా చెప్పండి సార్, ప్లీజ్. చూడమ్మా, ఊడిపోయిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఉద్దండ పిండాలు. వాళ్ళని మట్టి కల్పించిన వాళ్ళు ఉత్తపిండాలు. చిచి, నిన్ననే పద్మజరాకి విషయం చెప్పింది, కాస్త బుర్ర ఉపయోగించకలేదు. అరే, క్వశ్చన్స్ పుట్టకముందే బజర్ నొక్కేట. పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతూ లోకం తను చూడలేదు అనుకుంటేలాగా? వీళ్ళు చేసిన నిర్వాహకం ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. ఓడిపోయిన వాళ్ళు గోళ్ళు తిల్లుకుంటూ కూర్చోరు, అసలు విషయం కూపిలాగి ఎండగట్టి ఆరబెట్టారు. ఇదిగో మగ్లిజరంటే చిచ్చో, అసలు పొరపాటు నాది. మిమ్మల్ని నమ్మి రెండోసారి పంపినందుకు నన్ను నేను కొట్టుకోవాలి? కడుపు రగిలిపోతుంది, అది మీకు ఎలా అర్థమవుతుంది? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్ సార్, బట్ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. సారీ అమ్మా, ఇదో ఎమోషన్లో గ్లిజరన్ అనే మాట వాడేశాను. ఐ సో సారీ. తప్పు నా వల్ల జరిగినప్పుడు మీరేమన్నా తప్పలేదు సార్, ఐఎమ్ సారీ. సారీ అంటే సర్దుకుపోయే తప్పు కాదమ్మా. స్కూల్ గుడ్ విల్ పోతుంది, ఆల్రెడీ పోయింది కూడా, ఇంకా తలెత్తుకోలేము. నెక్స్ట్ ఇయర్ స్కూల్ అడ్మిషన్స్ ఉంటాయో ఉండవు, అసలు ఆ ఏబిసిడి స్కూల్ వాతావరణాన్ని పొల్యూట్ చేసి పారేస్తున్నారు. అరే, క్విజ్ మాస్టర్ ఇంట్లో నుంచి పేపర్లు ఎత్తుకుపోతారా? ఇంత లేరు, ఇంత ధైర్యం? వాళ్ళని స్కూల్ నుంచి డిస్మిస్ చేసి పారేయాలి. టీచర్ ఎందుకు ఏడుస్తున్నారా? పాపం, మనము చూద్దాం పద, పదండి. నేను చెప్పానుగా, గుడ్డు రట్టేందుగా, అందుకే ఏడు పాం వేసుకొని వచ్చింది. వెళ్ళన్న, వెళ్ళు. మీరు వసుంధరా టీచర్ కదూ? ఎప్పటి నుంచే పిల్లలకు నువ్వు మంచి ట్రైనింగ్ ఇస్తున్నావు. ఎందుకు వచ్చారు పోండి ఇక్కడి నుంచి? నా పరువు స్కూల్ పరువు గంగలు కలిపారు, పోండి ఇక్కడి నుంచి. వద్దు, చేసింది చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. Thank you.
వచ్చాం టీచర్. ఇక్కడ నుంచి మీరు చెప్పినట్టే చేస్తాం టీచర్. ప్రామిస్ టీచర్. మీరు ఏడో టీచర్. ప్రామిస్ టీచర్. ప్రామిస్ టీచర్. ప్రామిస్ టీచర్. మా మాట నమ్మండి టీచర్. బై టీచర్. బై టీచర్. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు నాన్నగారు. అరే ఆ కన్నీళ్ళు ఏంటి? ఈ ఆనందం ఏంటి? ఏబిసిడీలు తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యారు. కొన్ని తప్పుదారు చేయకుండా ఎవరో గొప్పవారు మంచివారు కాలేరమ్మా. ఓటమి పాఠాలు విజయానికి సోపానాలు అన్ని నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. ఆ అన్నట్టు మర్చిపోయాను. ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. నీ ప్రమేయం లేకపోయినా అనవసరంగా అపార్థం చేసినందుకు సారీ చెప్పారమ్మా. అవునా నాన్నగారు? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఈ కాంపిటీషన్ లో ఫైనల్ గా విన్నర్స్ మేమే టీచర్. అవును టీచర్. అవును టీచర్. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం టీచర్. ప్లీజ్ టీచర్ మా పేర్లు ఇవ్వండి టీచర్. ఇవ్వండి టీచర్. ఇవ్వండి టీచర్. ప్లీజ్ టీచర్. వసుంధరా వసా లోపలికి రామ్మా. పదండి. అసలు ఏమిటి ఉద్దేశం? అప్పుడు వాళ్ళు వద్దన్నారు, మీరు పేర్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు పేర్లు ఇమ్మంటున్నారు, మీరు వద్దంటున్నారు. చూడండి ఫైనల్ గా మన వాళ్ళు ఫైనల్స్ వెళ్తున్నారు, మీరు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ మై డెసిషన్, దట్స్ ఆల్. నా ఉద్దేశం కూడా అదే సార్. నాకు తెలుసమ్మా నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ ఓపిక, నీ పట్టుదల. ఉత్తమ ఉపాధ్యాయుడిగా భారత రాష్ట్రపతి బంగారు పథకం పొందిన ఆ తండ్రికి కూతురు నువ్వు. నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తావో నాకు తెలియదు, కానీ మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తాను. మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్ ను చూసి ఆనందించి ఆశీర్వదిస్తున్న ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఈ కొత్త రకమైన ప్రోగ్రామ్ పిల్లల్లో ఉన్నటువంటి నిజమైన టాలెంట్ ని వెలికి తీస్తుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి ఈ కార్యక్రమం ఇప్పుడు ఎంత రసకందాయంలో పడిందో, ఎంత ఉత్కంఠను రేపబోతోందో నేను మీరు అందరూ కూడా ఇవాళ అనుభవించబోతున్నాం. ఈ పిల్లలందరికీ ఇది ఫైనల్స్. నిజంగా ఈ ఫైనల్స్ లో ఫైనల్ గా ఎవరు విజేతలవుతారో కొద్ది నిమిషాల్లో లేక ఒక గంట లోపల మనం అందరం తెలుసుకోబోతున్నాం. ఈనాటి ఉత్కంఠకు తెరను దించేసి మనం రంగంలోకి అడుగు పెడదామా? థ్యాంక్ యూ వెరీ 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 మచ్. సరే అయితే ఇప్పుడు నేను ఇక ప్రశ్న అడగొచ్చా? అడగొచ్చు. ఏంటి?
మిమ్మల్ని కాదు. మరెవర్ని? మరి మరి వాళ్ళనా? అవును వాళ్ళనే. నాకేం భయమా? వాళ్ళ ప్రశ్న అడుగుతాను. వాట్ బాయ్స్ అండ్ గర్ల్స్ మొదలు పెట్టేద్దాం కార్యక్రమం. వెరీ గుడ్. మొట్టమొదటి ప్రశ్న, అతి తేలికైన ప్రశ్న, చాలా తేలికైన ప్రశ్న, బాగా ఆలోచించి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ప్రపంచంలో అతి తేలికైనదేది? ఎదుటి వాళ్ళను ప్రశ్నించడానికి మాత్రం చెప్పకండి, ఎందుకంటే అది నిజమేనని కరెక్ట్ అనని చెప్పాల్సి వస్తుంది. ప్రశ్న బాగా వినండి, అడిగేస్తున్నాను. ప్రపంచంలో అతి తేలికైనది ఏది? హైడ్రోజన్. ఇంత తేలిగ్గా చెప్పేశారేంటి హైడ్రోజన్ అని? హైడ్రోజన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. గివ్ దెమ్ ఎ వెరీ బిగ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎస్, నౌ ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్న జీవరాశి ఏది? దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, తొందరపడకండి. ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్న జీవరాశి ఏది? ఏ పక్షులు, బి చేపలు, సి కప్పలు, డి మనుషులు? తొందరపడకండి, కామన్ సెన్స్ ఉపయోగించండి. షో యువర్ కామన్ సెన్స్. చేపలు. బి చేపలు ఈజ్ ది రైట్ ఆన్సర్. వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్, వెరీ వెరీ వెల్ డన్. సరే మరో క్వశ్చన్, దీనికి మాత్రం ఆప్షన్స్ లేవు అబ్బాయిల అమ్మాయిలు, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది? నో ఆప్షన్. ప్రపంచంలో చెప్పండి. ప్రపంచంలో ఎత్తైన ఫాల్స్, కొంచెం ఉండండి అయ్యా. ఎత్తైన ఫాల్స్ నయాగరా ఫాల్స్ అన్నది ఫాల్స్ ఆన్సర్, నాట్ కరెక్ట్. తర్వాత ఎవరు భజన నొక్కారు వీరా, చెప్పండి చూద్దాం. విక్టోరియా ఫాల్స్. విక్టోరియా ఫాల్స్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇస్ ది రైట్ ఆన్సర్. వెల్ డన్, వెరీ వెల్, వెరీ వెల్. చాలా బాగుంది, చాలా సంతోషం. ఏ వెరీ గుడ్. ఇప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన ప్రశ్న, ఎందుకంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న కూడా. ప్రేక్షకులు దయచేసి మీరంతా సైలెంట్ గా ఉండాలి. ఎవ్వరూ ఏ విధమైన శబ్దాలు చేయకూడదు, వాళ్ళకి ఏ విధమైన క్లూ కూడా ఇవ్వకూడదు. వినండి అందరూ కేర్ఫుల్ గా. ఫిబ్రవరి నెలకి మామూలుగా 28 రోజులు వస్తాయి, లీపు సంవత్సరంలో 29 రోజులు వస్తాయి. కానీ ఒకనొక సందర్భంలో ఫిబ్రవరి నెలకి 30 రోజులు వస్తాయి. దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఏమిటంటే, ఏ 100 ఏళ్ల తర్వాత, బి 200 ఏళ్ల తర్వాత, సి 300 ఏళ్ల తర్వాత, డి 400 ఏళ్ల తర్వాత. Is the right answer. ఏబిసిడీలు చాలా బాగా చెప్పేస్తున్నారు, బీసీడీలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత నేను అడగబోయే ప్రశ్న పురాతనమైన ప్రశ్న, పురాణానికి సంబంధించిన ప్రశ్న. జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా బీసీడీలు జాగ్రత్తగా వినండి. వీళ్ళ దగ్గర నుంచి మార్కులు కొట్టేసేయాలి మీరందరూ కూడా. మహాభారతంలో 5 వ్యక్తులు ఒకే నక్షత్రంలో జన్మించారు. మహాభారతంలో 5 వ్యక్తులు ఒకే నక్షత్రంలో జన్మించారు. 1 భీముడు, 2 బకాసురుడు, 3 జరాసంధుడు, 4 కీచకుడు, 5 అది నేను కాదు చెప్పాల్సింది, మీరు చెప్పాలి. ఒకే నక్షత్రంలో పుట్టిన 5వ వ్యక్తి ఎవరు? ఏమిటి, ఎవరికి తెలీదా? తెలీదా? దుర్యోధనుడు. మళ్ళీ చెప్పు. దుర్యోధనుడు. దుర్యోధనుడు అన్నావు ముందు, తర్వాత దుర్యోధనుడు అన్నావు, మూడోసారి దుర్యోధనుడు. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ దుర్యోధనుడు. Thank you.
సోదర సోదరీమణులారా, ప్రేక్షకులారా, ఇక నేను ఏ ప్రశ్నలు వేయలేను. కారణం ఏమిటంటే అన్నీ అయిపోయాయి. చిన్న విరామం, దాని తర్వాత మీ ముందుకి ఇప్పుడే వచ్చేస్తాం. ప్లీజ్ స్టే విత్ అస్, డోంట్ గో ఎనీవేర్. మాస్టర్ మైండ్స్ ఫైనల్స్ కి మళ్ళీ మీ అందరికీ పునఃస్వాగతం. పరీక్షా ఫలితాలను అనౌన్స్ చేయడానికి ముందు నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలి. ఈనాడు ఈ పోటీ హోరాహోరీగా సాగుతుందని, గెలుపు ఓటములకు మధ్య మార్జిన్ చాలా థిన్ గా, అతి స్వల్పంగా ఉంటుందని మనమందరం ఊహించుకున్నాం. కానీ ఈసారి కూడా గెలుపు ఏకపక్షమే అయింది. దీని వెనక ఏబిసిడీల కృషి ఎంత ఉందో, ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో మనం ఊహించుకోగలం. అదే ఈ పోటీలో ఉండేటటువంటి ప్రత్యేకత. పోయిన ఎపిసోడ్లో నేను చెప్తాను మీతో ఒకసారి, ఈరోజు ఓడిపోయినటువంటి బ్యాచ్ కష్టపడి కృషి చేసి పట్టుదలతో మరో రోజు నెగ్గవచ్చని, అలాగే ఇవాళ విజేతలైన వాళ్ళు కృషిలోపంతో విజయగర్వంతో మరో రోజు ఓడిపోవచ్చని. అదే ఈ రోజున నిరూపించబడింది. మనం పాత రోజుల్లో చదువుకున్నట్టు తాబేలు కుందేలు కథలోలాగా ఆ ఉత్సవం అలాగే జరిగింది. దాన్ని ఎంతో అద్భుతంగా నిరూపించారు ఏబిసిడీలు. సో లేడీస్ అండ్ జెంటిల్మన్, ఈనాటి విజేతలు బ్యాచ్ ఏబిసిడి. కంగ్రాచులేషన్స్ ఏబిసిడీస్. దట్స్ ద స్పిరిట్, దట్స్ ద స్పిరిట్, దట్స్ ద స్పోకెన్. Congratulations to you. ప్రేక్షకులారా, ఈ వారం ఈ అధ్యాయం నన్నెంత సంతోషపరిచిందో మిమ్మల్ని అందరినీ కూడా అంత సంబరపరిచిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇదే కాంపిటీషన్లో మరిన్ని చిన్నారి మేధావంతులతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు. వస్తా వస్తా వెళ్ళొస్తా, మళ్ళీ వచ్చే వారం వచ్చేస్తా. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంట్మన్, నమస్కారం, నమస్కారం. ఆల్ ది బెస్ట్ యూ, ఆల్ ది బెస్ట్ యూ, ఆల్ ది బెస్ట్ యూ ఆల్. అక్క, అక్క లేచి చదువుకో అక్క. అక్క లేక చదువుకో. డెమోక్రటిక్ స్టేట్. The preamble of the constitution has declared India as a socialistic state, sovereign state, and also the present strength of Lok Sabha is 545 and Raj Sabha is 235. The president nominates Anglo-Indian to Anglo-Indian members from each. The prime minister is the leader of the Lok Sabha, leader of the parliament and leader of the people. He decides the national policies and plans of the government. He represents the country in other countries, treaty sciences. The president has the power to చెప్పవా. ఏది? ఇది 4x² - x² = a² - b² = a + b, a - b = 2x² - x² = 2x + x ((2x - x)
వచ్చేసారా? వరుసలోనే కాదు అన్నిట్లోనూ ముందుండాలి. ఓకే టీచర్. కష్టే ఫలి అన్నారు పెద్దలు, అంటే తెలుసా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన ఏబీసీడీలకి 100కి ఎన్ని మార్కులు వేయచ్చు? మరి 100కి 100 మార్కులు తెచ్చుకున్న మన ఏబీసీడీలకి అప్రిసియేషన్ ఇద్దామా? ఇద్దాం. ఇవ్వండి మరి. అర్థమైందా? ఓకే పిల్లలు, ఒక మంచి పనికి మనం కూడా అప్రిసియేషన్ తెలియచేస్తూ మంచి వాళ్ళని పెంచుకుందామా? అయితే మీరు మీ సపోర్ట్ ఇవ్వండి.
గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః।